మహేష్. వివాదాన్ని ఫాలో అయిన వారందరికీ ఈ వివేక్ అనే కొత్త క్యారెక్టర్ ఎవరు అన్నది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిన విషయం తెలిసిందే. నిన్న ఒక ప్రైవేట్ ఛానల్లో జరిగిన ఫ్యానల్ డిస్కషన్లో కత్తి మహేష్ నోరు మోయించి అతను స్టూడియో వదిలి పారిపోయేటట్టు చేసిన పవన్ అభిమానులతో వేనోలల్లో పొగడబడుతూ ఉన్న ఈ వివేక్ పూర్తి పేరు వివేక్ కృష్ణ. నాగచైతన్య నటించిన చిత్రం బెజవాడకు దర్శకుడు. ఈ వివేక్ అసలు పేరు వివేకానంద్, దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మించిన బెజవాడకు దర్శకుడు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనేరు కిరణ్ కుమార్ కు కజిన్ అవుతారు. సినీ వ్యాపార కుటుంబం నుంచే వచ్చిన వివేక్ మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండగా అక్కడ జగవత్ బాబుతో ఏర్పడిన పరిచయం ద్వారా కృష్ణవంశీ దగ్గర శిష్యుడిగా చేరారు. ఖడ్గం నుంచి ఆయన వద్ద పనిచేశారు. 2011లో దర్శకుడిగా మారారు. అది విఫలమవడంతో రైటర్ గా మారిపోయారు. బోయపాటి శ్రీను వద్ద రైటర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నారు. లెజెండ్ వంటి పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వెనుక వివేక్ కూడా ఉన్నారు. త్వరలో ఒక పెద్ద చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం కూడా. నిన్న జరిగిన ఒక ప్రైవేట్ ఛానల్ ఫ్యానల్ డిస్కషన్ లో పాల్గొనగానే వివేక్ మొదట కత్తిని ఒక ప్రశ్న అడిగారు. నేను మిమ్మల్ని కొడితే మీరేం చేస్తారు అని ప్రశ్నించారు. వెంటనే కత్తి మహేష్ నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాను అని అన్నారు. మరి ఈ పవన్ అభిమానులపై కేసు పెట్టకుండా పవన్ వచ్చి సమాధానం చెప్పాలి అంటూ టీవీ ఛానల్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎందుకు అని ప్రశ్నించారు. ఇక తన 2వ ప్రశ్నగా కత్తిని ఆయన తల్లి గురించి 2 నిమిషాలు చెప్పాలని వివేక్ కోరారు. దానికి కత్తి ఒక క్షణం నిరుత్తరులయ్యారు. తర్వాత మళ్లీ తేరుకొని తాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనని అన్నారు. మీ తల్లిగారు ఎలాంటి వాళ్లైనా అయ్యుండవచ్చు, మంచివారే అయ్యుండవచ్చు, ఆమె గురించి చెప్పడానికి అభ్యంతరం ఏమిటి? వివేక్ కత్తిని ప్రశ్నించారు. వివేక్ దీనిపైన ఎంత రెట్టించినా కత్తి మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఉండిపోయారు. ఈలోపు ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది. అది చూసుకుని కత్తి అక్కడి నుంచి మైక్ తీసేసి బయలుదేరారు. వివేక్ యాంకర్ ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారు. మొత్తానికి 3-4 నెలలుగా ఛానల్స్ అన్నింటిలో ఒకే విషయంపై వివాదాన్ని కొనసాగిస్తూ వందల మంది నోర్లు మోయించిన కత్తి ఇలా అర్ధాంతరంగా వెనక్కు తగ్గడం ఇదే మొదటిసారి కావడంతో ఆయన ఫైనల్ డిస్కషన్ తాలూకా వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి వితంతవాదానికి మారుపేరన్న విషయం బ్లాగులు, ఫేస్బుక్ లో వంటి తెలుగు మాధ్యమిక మాధ్యమాలలో మొదటి నుంచి ఉన్న వారందరికీ తెలిసిందే. కత్తికి పవన్ అభిమానులకు మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదం నిన్న తారాస్థాయికి చేరింది. అభిమానులు తనను తిట్టినందుకు గాను పవన్ సినీ నటి పూనం కౌర్ స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలి అంటూ ఛాలెంజ్ విసిరిన ప్రెస్ క్లబ్ వద్ద కత్తి నిన్న హల్చల్ చేశారు. అక్కడి నుండి మరో ఛానల్ స్టూడియోకు కూడా వెళ్లి వారి ఫైనల్ డిస్కషన్ లో ఏకబీగిన 5-6 గంటలు లైవ్ లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి తెలుగు రాష్ట్రాలను రక్షిస్తానని, అతని నుంచి విముక్తి కలిగించడమే తన లక్ష్యమని చెప్పారు. దొంగలు, కూనీకోరులు, రౌడీలు, అవినీతిపరులే రాజకీయాలలో రాజ్యమేలుతూ ఉన్న సమయాన పవన్ రాజకీయాలకు వస్తే తప్పేముంది అని యాంకర్ అడగగా పవన్ అవన్నీ కావాలనుకుంటున్నారా అని కత్తి ప్రశ్నించారు. అతనొక బ్రోకర్ అని, వెధవ అని దుయ్యబడ్డారు. అభిమానులు ప్రవర్తనకు గాను పవన్ వచ్చి తనకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. పూనం కౌర్ అంతరంగిక జీవితం పైన తాను చేసిన ఆరోపణలు కూడా సమర్థించుకున్నారు. ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు వేస్తూ అవి ఆరోపణలు కావని చెప్పుకొచ్చారు. ఫోన్ ఇన్ లో పాల్గొన్న వారందరికీ వీలైనంతగా తగ్గకుండా బదులిస్తూ వచ్చారు. అలాంటి కత్తి మహేష్ వివేక్ రూపంలో చుక్కెదురైంది.